పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్టర్ కలెక్షన్ల విషయంలో కానీ ట్రెండ్ సెట్ విషయంలో కానీ ఎందులో అయినా పవన్ సినిమా వస్తుందంటే ఎన్నో అంచనాలు ఉంటాయి పవన్ మేనియాతో పండగ వాతావరణం ఉంటుంది సినిమా మంచి టాక్ వచ్చిందంటే కలెక్షన్లు కూడా రికార్డుల వర్షం కురుస్తుంది పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు 22 సినిమాల్లో నటించగా వాటిలో 9 రీమేక్ సినిమాలు కావడం విశేషం అయితే వాటిలో ఎన్ని రీమేక్ మూవీలో ఒకసారి గమనిస్తే పవన్ మొదటి సినిమానే రీమేక్ సినిమాతో ప్రారంభించాడు గోకుల్ తిన్ సీత అనే సినిమాను గోకులంలో సీత అని తెలుగులో చేశాడు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ తెలుగులో సూపర్ హిట్ అయింది ఆ తర్వాత తమిళంలో వచ్చిన లవ్ టుడే సినిమాను తెలుగులో సుస్వాగతం సినిమాగా రీమేక్ చేశాడు ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది ఆ తర్వాత హిందీలో వచ్చిన జోజీతా వహీ సికిందర్ సినిమాను తెలుగులో తమ్ముడు మూవీగా రీమేక్ చేయడం జరిగింది ఈ సినిమా కూడా సూపర్ హిట్ కాకపోయినా హిట్ టాక్ సంపాదించింది మళ్ళీ తమిళ్లో సూపర్ హిట్ అయిన ఖుషి సినిమాను తెలుగులో కూడా అదే పేరుతో తెరకెక్కించాడు ఇక ఈ సినిమాతో పవన్ మేనియా స్టార్ట్ అయింది దీని తర్వాత తిరుబాజీ సినిమాను తెలుగులో అన్నవరంగా రీమేక్ చేయగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని ఆదరించలేదు 2011లో తీన్మార్ సినిమాను హిందీ రీమేక్ అయిన లవ్ ఆజికల్ మూవీని మరో రీమేక్ చేయడం జరిగింది ఇది కూడా పెద్దగా ఆడలేదు ఇక 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ పవన్ కెరీర్ లో మరలా ఒక బిగ్గెస్ట్ హిట్ అని చెప్పొచ్చు ఈ సినిమా హిందీలో వచ్చిన దబాంగ్ సినిమాకు రీమేక్ మళ్ళీ గోపాల గోపాల్ అనే సినిమాలో పవన్ దేవుడిగా మొదటిసారి నటించి భారీ కలెక్షన్ రాబట్టింది ఇది కూడా హిందీలో వచ్చిన ఓ మై గాడ్ కి రీమేక్ రీసెంట్ గా వచ్చిన కాటమరాయుడు గురించి అందరికి తెలిసిందే తమిళ్లో అజిత్ నటించిన వీర మూవీకి ఇది రీమేక్ తెలుగులో కలెక్షన్ల వర్షం కురుస్తుంది కేవలం 2 రోజుల్లోనే 60 కోట్లు రాబట్టింది ఇక ఫ్రీ రిలీజ్ బిజినెస్ అయితే చెప్పక్కర్లేదు అయితే ప్రతి రీమేక్ ను కూడా ఎప్పుడు ఒకేలా చేయలేదు తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా మార్చడం జరిగింది అందుకే హిట్ అయ్యాయని టాక్ అయితే తమిళ 5 రీమేక్లలో నటిస్తే హిందీలో మాత్రం 4 రీమేక్లలో నటించడం జరిగింది ఇలా పవన్ సాధించిన హిట్లలో రీమేక్లు కూడా ఎక్కువ శాతం ఉన్నాయి అయితే రీమేక్లు అనడం కాదు కానీ పవన్ ఏ సినిమాలో నటించినా అది సూపర్ హిట్ అవుతూనే వస్తున్నాయి అది పవన్ మేనియాకు నిదర్శనం వీలైతే లైక్ కుదిరితే కామెంట్ పెట్టండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి